हरी ओके सो सिक्स चैप्टर 25 का काम था देखो लास्ट 24 चैप्टर में बस ओके ध्यान योगम शनैरुपरमे गृहीतया आत्मसंस्ततः मनः कृत्वा किञ्चिदपि चिन्तये నిత్యమైన బుద్ధితో క్రమముగా నెమ్మది నెమ్మదిగా మానవుడు సమాధి స్థితిని పొందవలెను. ఎక్సలెన్స్ లోకాల్స్ టుడే మాక్సిమం పీపుల్ ఈ కాన్సెప్ట్లో చాలామంది గ్యాదర్ ఇది ఇవాళ నిజంగా మంచి శ్లోకాల్స్ ఉంది. నిత్యమైన బుద్ధితో క్రమముగా నెమ్మది నెమ్మదిగా మానవుడు సమాధి స్థితిని పొందవలను. ఆ విధంగా మనసును ఆత్మయందే అర్థం చేసుకోండి, మనసును ఆత్మయందే స్థిరము చేసి అచంచలమైన మనసును స్థిరత్వం చేయడానికి చాలామంది అడుగుతూ ఉంటారు, సార్ మనసు చంచలంగా ఉండదు కదా, ఒక చోట కాన్స్టెంట్గా ఉండదు కదా, దాన్ని అన్ని వేగం కంటే మనసు చాలా వేగంగా పరిభ్రమిస్తూ ఉంటుంది కదా, మనం ఎక్కడ కూర్చున్నా కానీ బాడీ ప్రజెంట్ మైండ్ ఆప్షన్ లాగా మైండ్ ఎక్కడో తిరుగుతూ ఉంటుంది, మనసు ఎక్కడో తీసుకెళ్తూ ఉంటుంది బుద్ధిని. సార్ ఎలా సార్ ఈ మనసుని కంట్రోల్ చేయడం ఎలా, హౌ ఇట్ ఈస్ పాసిబుల్ టు కంట్రోల్ అవర్ సెన్సెస్ అని అంటే చూడండి, కృష్ణ టీచింగ్స్ అర్థం కావాలి అంటే కృష్ణని అర్థం చేసుకోవాలి ఫస్ట్. అంతే కదా, ఎవరైనా ఏదైనా ఒక విషయాన్ని మనం చెప్తున్నారు అంటే ఆయన గురించి క్లియర్గా తెలుసుకుంటే ఇట్ ఈస్ పాసిబుల్ ఆర్ నాట్ అర్థమవుతుంది, లేకపోతే చాలా కష్టం. గీతా సైన్స్ని చాలామంది అర్థం చేసుకోవడానికి చాలా టైం పట్టేస్తుంది, ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కృష్ణుడి మీద ఫెయిత్ నమ్మకం ప్రేమ ఈ రెండు లేకుండా కృష్ణ టీచింగ్స్ అర్థం కావుతాం. నేను అందుకే క్లాసెస్ స్టార్ట్ చేసిన తర్వాత చాలామంది చెప్తారు జపం చేయాలి జపం చేయాలి, జపం చేయకపోతే ఏంటా ప్రాబ్లం ఏంటంటే కృష్ణ టీచింగ్స్ అర్థం కావుతాం. ఇప్పుడు నేను మ్యాక్సిమం క్లాసెస్ చెప్తున్నప్పుడు కూర్చున్నట్టే కూర్చుంటారు, ఎంతోమంది వస్తారు కూర్చుంటారు ముట్టుకుంటారు వెళ్ళిపోతారు, కానీ ఎవరు స్టిక్ ఆన్ అవుతారు కృష్ణుడికి ఎవరు అర్థంకుంటారు? హూమే ప్రాక్టీస్ ద నాలెడ్జ్, ఏదైతే కృష్ణ టీచింగ్స్ ఇచ్చారో ఆ టీచింగ్స్ అర్థం కావాలి, హార్ట్లోకి వెళ్ళాలి, బాడీ ప్రజెన్స్ ఉంటుంది, ఈ ప్రిన్సెస్లో బాడీ ప్రజెన్స్ ఉంటుంది, ఉంటారు మీరు ఇక్కడ, కానీ మనసు ఏం చేస్తుంది మిమ్మల్ని ఇంటికాడ ఏం జరుగుతుందో అని తీసుకెళ్తుంది. ఇట్స్ డేంజరస్, నిజంగా చాలా డేంజరస్. లేకపోతే మీ షాప్ దగ్గర తీసుకెళ్తారు, లేకపోతే ఎక్కడికెక్కడికో తీసుకెళ్తారు అంటారు. మీరు వచ్చాం కదా మేము అన్నవరకు కూర్చున్నాం కదా అనుకుంటారు, కానీ అంత ఈజీ కాదు. కూర్చున్నది వినింది, చెవుల్లోకి వెళ్ళింది, హార్ట్కి టచ్ అయ్యింది, హార్ట్లోకి వెళ్ళి కూర్చుండింది, కూర్చున్నది హార్ట్లోకి వెళ్ళి కూర్చున్నది ఇన్స్పిరేషన్ స్టార్ట్ అయ్యేది, ఇన్స్పిరేషన్ స్టార్ట్ అయ్యింది మన చేత యాక్షన్స్లోకి దింపేది. దిస్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ కృష్ణ కాన్షియస్నెస్. అండర్స్టాండ్? హీరింగ్ అయిపోలేదు, హీరింగ్ చేసిన తర్వాత వినిన తర్వాత అది మన హార్ట్లోకి వెళ్ళి కూర్చోవాలి, మన హృదయంలోకి వెళ్ళి కూర్చోవాలి. కూర్చున్న తర్వాత ఇన్స్పిరేషన్ స్టార్ట్ అవుతాయి, ఒక ఫామ్ స్టార్ట్ అవుతుంది హృదయంలో. స్టార్ట్ అయిన తర్వాత అది ఒక ఆరాలాగా మనల్ని వర్క్ చేసేది. ఎట్లా అంటే ఇప్పుడు ఒక టీచింగ్స్ ఉన్నాయి, మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. మీకు ఎవ్రీవన్ థింగ్స్ ఏమని అంటే కురుక్షేత్ర వార్ జోన్ ఉంది కదా, కురుక్షేత్రం జరుగుతుంది కదా, అర్జున ఉంటారు, కౌరవాస్ ఉంటారు, అందరు అన్ని క్లాస్ ఆఫ్ పీపుల్ అందరూ ఉంటారు. కృష్ణనే క్లియర్గా చెప్తారు
గీతాలో నేను చాలాసార్లు అదే అబ్జర్వ్ చేసి చూశాను. కృష్ణ కాన్షియస్ పీపుల్ ఎవరికి హాని చేయదు, కావాలని క్రిటిసైజ్ చేయదు, కావాలని టాన్ చేయరు, కావాలని ఎవరిని ఇబ్బంది పెట్టరు. తను దారి తను చూసుకుని భగవంతుడు భక్తి చేసుకుందామని వెళ్ళిపోతూ ఉంటారు. ఇంకా కాన్సెప్ట్స్ భౌతికమైన సంబంధాలు నేను పెట్టుకోకుండా వెళ్ళిపోతాను. మరి కృష్ణుడే సాక్షాత్తు కౌరవుల్ని చూడండి, అర్థం చేసుకోవచ్చు. కృష్ణుడు కృష్ణ కాన్షియస్నెస్ వేరే, కృష్ణ వేరే కాదు. కృష్ణుడే సాక్షాత్తు ఉండి కౌరవుల్ని వాళ్ళందరినీ సంహరింపచేయడానికి ఇన్స్పిరేషన్ స్టార్ట్ చేస్తారు అర్జున హృదయంలో ఉండి. కృష్ణ కాన్షియస్నెస్ ఏమో ఎవరిని ఇబ్బంది పెట్టద్దు అని చెప్తా అందులో. దీన్ని ఎలా మనం చూడాలి, మీరు ఎప్పుడు ఆలోచన చూసారా? దిస్ ఇస్ గీత. గీత అంటే ఇప్పుడు మీ ఆపోజిట్ ఇల్లు వాళ్ళు వాళ్ళు జీవిస్తూ ఉంటారు, వాళ్ళు అన్నం తింటూ ఉంటారు, మీరు అన్నం తింటారు, వాళ్ళు డ్యాన్స్ వేస్తారు, మీరు డ్యాన్స్ వేస్తారు, లేదా వాళ్ళు పాడతారు, మీరు పాడతారు, లేకపోతే వాళ్ళు సంథింగ్ ఏదో చేస్తూ ఉంటారు, యాక్షన్స్ చేస్తారు, మీరు యాక్షన్. వాట్ ఈస్ ద డిఫరెన్షియేషన్? ఏంటి మీకు వాళ్ళకి డిఫరెన్స్ ఏంటి? మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే వైష్ణవాస్ ఆర్ సాటిస్ఫైయింగ్ ఆఫ్ కృష్ణ, కృష్ణుడు సంతృప్తి కోసమే పనిచేస్తూ ఉంటాడు. వాడేం చేస్తాడు, తన ఇంద్రియ భోగం కోసమే పనిచేస్తాడు. దిస్ ఇస్ ద డిఫరెన్స్. ఇక్కడ అర్జునకి ఆ వార్ జోన్లో కృష్ణ ఏమి ఇన్స్పిరేషన్స్ చేశారంటే, అర్జునకి నీ సాటిస్ఫాక్షన్ కోసం కాదు, ఈ అరేంజ్మెంట్ ఎంత, ఈ అరేంజ్మెంట్ ఎంత, లేకపోతే దుర్యోధన హార్ట్లో ఉంటాడు కదా కృష్ణ, కృష్ణ మనకు తెలుసు కదా అందరి హృదయంలో ఉంటాడని తెలుసు. కృష్ణుడు సంధికి వచ్చినప్పుడు దుర్యోధనుడు హార్ట్లోకి వెళ్ళి ఓకే నీకు ఎంత కావాలని తీసుకోండి అంటే ఇద్దరు షాట్ అవుతుందా, ఇద్దరు జరుగుతుందా? లేకపోతే భీష్ముడిని ఇన్స్పిరేషన్ చేసి ఏ తప్పయా ఇదంతా ఆపండి ఇదంతా అన్నాడు అనుకో, జరుగుతుందా? లేకపోతే ద్రోణిని ఇన్స్పైర్ చేసి ఏ వద్దా ఇదంతా అంటే జరుగుతుందా, జరుగుతుందా? మీరు ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు మనకు తెలుసు కృష్ణ అందరి హృదయంలో ఉంటారు అని తెలుసు, దిస్ ఇస్ కన్ఫర్మ్డ్ కదా, మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కన్ఫర్మ్ అది. కానీ ఇన్స్పిరేషన్స్ ఎలా స్టార్ట్ అవుతాయి? హూ మే ఫెయిత్, కృష్ణుడి పట్ల ఎవరైతే అంత దృఢమైన సంకల్పం నమ్మకం ఎవరి హృదయంలో అయితే ఉంటుందో అప్పుడు కృష్ణ స్పీచింగ్స్ అర్థమవుతాయి, అప్పటి వరకు అర్థమవుతాయి. అందుకే అర్జున నేను ఒక ఈ కాన్సెప్ట్ చదువుతున్నప్పుడు ద్రౌపది దేవి నేను చాలాసార్లు చెప్పాను, బట్ వన్స్ అగైన్ ఐ రిమైండ్ యూ, ద్రౌపది దేవి కృష్ణ పాంచాలి ఏం చేస్తుందంటే ఒక సందర్భం దొరుకుతుంది అనమాట ఆమెకి, కృష్ణుడి దగ్గర ఏకాంతంగా దొరుకుతారు. కృష్ణుడు దొరికినప్పుడు ఆమె సర్వీస్ చేయడానికి వస్తుంది, కృష్ణుడికి సర్వీస్ చేయడానికి వస్తుంది. అయితే అప్పుడు అడుగుతుంది అనమాట ఆమె తల్లి అడుగుతుంది, నా ఎందుకన్నా మీరు నేను 2 times నేను పిలిచినప్పుడు ఎందుకు రాలేదన్నా అని అడుగుతుంది. అదే నన్ను వాళ్ళు దుశ్శాసన నన్ను గట్టిగా చీర పట్టుకుని లాగుతున్నప్పుడు నాకు నా హస్బెండ్స్ ఎవరు గుర్తు రాలేదు కదా, మీరే కదా అని నాకు గుర్తొచ్చారు, నాకు మీరే కదా గుర్తొచ్చారు, నేను కృష్ణనే పిలిచాను కదా, మరి మీరు 2 times పిలిచినా కానీ ఎందుకు రాలేదు, 3rd time ఎందుకు వచ్చారు కృష్ణ, నాకు తెలుసుకోవాలనుకుంటున్నాను చెప్పండి నేను చెప్పి ఏడుస్తున్నాను మహాత్మ ఏడుస్తుంది. అప్పుడు కృష్ణ అవుతుంటారు అనమాట, చిరుమండ హాసి కదా అని వెళ్ళినవరకు అర్థం కావు, అంత త్వరగా అర్థం కాదు. ఎవరైతే అతని పట్ల అన్కండిషనల్గా అంటే ఎట్లాంటి ఇంద్రియ భోగాలు చేసుకోవడానికి కోరుకోలేనటువంటి ప్రేమ ఎవరి హృదయంలో అయితే ఉంటుందో అప్పుడు ఆయన క్లియర్గా అర్థం అవుతారు, అప్పటివరకు అర్థం కాదు. అమ్మా ఆయన అంటారు, అమ్మా ఇంకొకసారి గుర్తు తెచ్చుకోమ్మా నేను ఎందుకు రాలేదు అని అంటారు. లేదు మీరు చెప్పండి కృష్ణ, కానీ మీరు చెప్పండి, నాకు మీరు చెప్పలేదు, నేను ఇక్కడే నా శరీరం త్యాగం చేస్తానంట, మీరు ఇప్పుడు కానీ చెప్పకపోతే నేను ఇప్పుడే నా శరీరం విడిచిపెట్టేస్తానంట. అంటే అప్పుడు ఇంకా కృష్ణ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, దృశ్యాన్ని చెప్పి చూపిస్తారు అనమాట, అక్కడ సీన్ జరిగిన సీన్ ఏదైతే సీన్ ఉందో ఆ సీన్ చూపిస్తారు అనేది. ఏమనంటే నువ్వు కృష్ణ అని టీచర్ ఓకే యాక్సెప్టెడ్, కానీ ఎవరైనా చూసావమ్మా, ఎవరైనా చూసావమ్మా, నువ్వు దుశ్శాసన నీ చీర లాగుతున్నప్పుడు నువ్వు ఇలా పట్టుకుని తల్లి నువ్వు ఇలా పట్టుకున్నావు, పట్టుకుని
కృష్ణ అని పిలిచావు కానీ ఎవరైనా చూసావో భీష్ముడైనా చూసావు పిలిచింది నన్ను పిలిచింది నన్ను నేను లేను అక్కడ కానీ భీష్ముడైనా చూసావు ఆయన కాపాడతారన్నట్టు ఇంకప్పుడు నేను ఎలా వస్తానన్నా అప్పుడు నేను ఎలా వస్తానమ్మా నా పెద్ద కంప్లీట్ నీకు ఫెయిత్ ఉంటుంటే ఎస్ ఓకే కృష్ణ అనిపిస్తే నేను వచ్చేసి కదా పోని ఓకే వదిలేదా సెకండ్ టైం అయినా సరే ఇలా పట్టుకుని కృష్ణ అని పిలిచిపోని నన్ను గురించి తెలుసుకున్నావా ద్రోణుడు అని చూసి గురువు ఆయన ఏదైనా అపోజ్ చేసి ఆపుతాడేమో చెప్పి ఆయన ఎందుకు చూశాను ఇంకప్పుడు నేను ఎలా వస్తానమ్మా అందుకే టీచింగ్స్ వచ్చినప్పుడు నాకు అర్థమైంది నిత్యమైన బుద్ధితో క్రమముగా నెమ్మది నెమ్మదిగా మానవుడు సమాధి స్థితిని పొందగలను ఆ విధముగా మనస్సులో ఏదైతే సెన్స్ గ్రాటిఫికేషన్ స్థాయి నుంచి బాగా అర్థం చేసుకోండి సెన్స్ గ్రాటిఫికేషన్ స్థాయి అంటే శారీరక స్థాయి నుంచి అది నువ్వైనా లేకపోతే ద్రౌపది దేవైనా లేకపోతే అర్జున అయినా ద్రోణ అయినా భీష్మ అయినా హూమే ఎవరైనా శారీరక స్థాయి నుంచి మనసును ఆత్మ ఎందే స్థిరం చేసి ఈ స్థాయిని విడిచిపెట్టి చేతులు రెండు పైకి పెట్టి కృష్ణ అలా పిలిస్తే నేను వచ్చేసాను కదమ్మా రాలేదా నేను వచ్చేసాను కదా నువ్వు శారీరక స్థాయిలో నేను పిలిస్తే అక్కడ చంచలంగా ఉంటుందమ్మా నువ్వు పిలుస్తున్నావు కానీ ఎవరైనా చూస్తున్నావు ఇదమ్మా దిస్ ఇస్ ద రీజన్ అని చెప్తాను దిస్ ఇస్ డీపెస్ట్ పాయింట్ ఇన్ దిస్ శ్లోకా అనమాట ఆత్మ ఎందే స్థిరం చేయాలి శారీరక స్థాయి నుంచి బయటకు వచ్చి ఆత్మ స్థాయిలో కృష్ణుని ఇన్స్పిరేషన్స్ తీసుకుంటే కృష్ణ ఆటోమేటిక్గా ఎక్కువ కృష్ణ ఇన్స్పిరేషన్స్ అని యాక్షన్స్ అన్ని చేస్తావు అప్పుడు నీ సెన్సెస్ ఆటోమేటికల్లీ ఇట్ విల్ ప్యూరిఫై అని అలా కాకుండా మనం అంటే ఇక్కడ ఎలా జరుగుతుందంటే పిలిచేది నోటితోనే ఫెయిత్ పెట్టుకోవాల్సింది శరీరంతోనే అర్థమైందా మీకు పిలిచేది శారీరక స్థాయి నుంచే నమ్మకం పెట్టుకోవాల్సింది మనసుతోటే బుద్ధితోటే కానీ స్థాయికి మార్చాలి దాన్ని విశుద్ధ సత్వగుణ అంటారు ఎప్పుడైతే కృష్ణుని గుర్తు తెచ్చుకోవాలనుకునే అంటే సత్వగుణం అంతవరకు ఓకే కానీ ఆ స్థాయికి మించి హూమే కాల్ టు కృష్ణ ఎవరైతే పిలుస్తారో కృష్ణుని ఆ విధంగా 100% ముక్తి వస్తుంది నోడవడం అసలు దాని నడవడం అందుకే మనకి ప్రాక్టీస్ చేయడం అంటే కృష్ణ కాన్షియస్ పీపుల్ ప్రాక్టీస్ చేయడం అంటే అది ఒక ఆర్ట్ అనమాట అందుకే సాధువుల దగ్గర క్లియర్గా ప్రాక్టీస్ చేసి నేర్చుకోవాలి లేకపోతే శారీరక స్థాయిలో వస్తువుల స్థాయిలో అమృతంగా ఇది ఒక మెకానికల్గా ప్రాసెస్ అయిపోతుంది మెకానికల్ ప్రాసెస్ నుంచి స్పిరిచువల్ ప్రాసెస్లోకి రావాలంటే ఎవ్రీవన్ సీస్ ప్రతి వ్యక్తి నేను చూస్తూ ఉంటాడు నువ్వు నడుస్తుంటావు కళ్ళు కొడుతూ ఉంటావు లేకపోతే మృదంగ ప్లే చేస్తూ ఉంటావు మ్యూజిక్ వస్తూ ఉంటుంది హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ కృష్ణ ఆటోమేటిక్గా సాటిస్ఫై దట్ ఈస్ ద కృష్ణ కాన్షియస్నెస్ అది కృష్ణ చైతన్యం అంటే అంతేకాని ఇట్స్ నాట్ అ మెకానికల్ ప్రాసెస్ ఇది భౌతికమైనది కాదు కానీ ఎవ్రీవన్ సీస్ దే ఆర్ ప్లేయింగ్ మృదంగా దే ఆర్ సింగింగ్ సంథింగ్ కృష్ణస్ కీర్తన్ కృష్ణు కీర్తిస్తున్నాము హరే కృష్ణ అంటున్నాము అని అనుకుంటారు వాళ్ళు అంతే కానీ వాళ్ళకి అర్థం కాదండి మరి అర్థం చేసుకోవాల్సింది వేరే అర్థమైందా వాళ్ళకి అర్థం కానిది మనం అర్థం చేసుకోవాల్సింది అర్థం చేసుకునే దాంతో యాక్షన్స్ చేసేది డిఫరెంట్
అలా ఎప్పుడైతే మనం కీర్తిస్తామో, అలా ఎప్పుడైతే భక్తి చేస్తామో, అలా ఎప్పుడైతే కృష్ణుని పిలుస్తామో 100% మీరు ప్రేమతో పత్రం ఫలం పుష్పస్తూయా కృష్ణ అలా కాకుండా మెకానికల్గా మనం ప్రాక్టీస్ చేస్తున్నంత కాలం ఎన్ని జన్మలెత్తినా యూజ్ ఉంటుంది, లేదు అని కాదు ఉంటుంది, కానీ ఎఫర్ట్ పెట్టినాం సంథింగ్. మనం ఒక బిజినెస్ స్టార్ట్ చేసాం, ఏదైనా ఒక బిజినెస్ స్టార్ట్ చేసాం, మనం ఏమనుకుంటాం బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఎంత కొంత వస్తే చాలు అనుకుంటామా? ఎవరైనా అనుకుంటారు అలాగా, ఏదైనా ఒక బిజినెస్ స్టార్ట్ చేసేది ఎవరన్నా సర్లే ఎంతో కొంత వచ్చిందని ఎవరన్నా అనుకుంటారా? లేదు, ఎక్కువ రిటర్న్స్ రావాలని స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు పిల్లలు స్కూల్కి పంపించేటప్పుడు ఎంతోమంది చదువుతారే అని పంపిస్తావా? అలా పంపిస్తామా? ఎంతోమంది చదువుతారు ఇంట్లో గోలపోకుండా ఉంటుందని చదువు పంపిస్తాము స్కూల్కి? లేదు లేదు, నాన్న నువ్వు బాగా చదువుకోవాలరా, నువ్వు ఫస్ట్ క్లాస్ రావాలని నన్ను మోటివేట్ చేస్తూ ఉంటాం. లేకపోతే బిజినెస్ చేసేవాళ్ళు వైఫ్ సీట్లో మీరు బాగా సంపాదించాలంటే, మీరు బాగా సంపాదించకముందే గోల్స్ పడేస్తారు వీళ్ళకి, మీరు బాగా సంపాదించి గొప్ప ఇల్లు కట్టాలండి మీరు అని చెప్పి రోజు మోటివేట్ చేస్తూ ఉంటారు వైఫ్ హస్బెండ్ని. అదే తప్ప తప్పు కాదా అంటే ఒక రకంగా చూస్తే తప్ప, ఒక రకంగా చూస్తే తప్పు కాదు. ఎఫర్ట్ పెడుతున్నప్పుడు 100% రిటర్న్స్ తీసుకోవాలి. తీసుకోవాలంటే ఆ స్థాయి భక్తి చేయాలి. ఊరికే మనం మెకానికల్ ప్రాసెస్లో ఊరికే టచ్ చేసామంటే టచ్ చేసాము, జపం చేస్తున్నాం అంటే జపం చేస్తున్నాము, అదే చేతిలో మా సార్ చెప్తారు చేతిలో జపమాల మెడలో వైజయంతి మాల అంట, అదే కృష్ణ 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 దట్ ఇస్ నాట్ జప, అసలు చాంటింగే కాదు, అసలు చాంటింగే కాదు, జపమే కాదు సార్. నడుచుకుంటూ మాట్లాడుకుంటూ డ్యాన్స్ చేసుకుంటూ జపమే కాదు సార్. లేకపోతే క్లాస్ విట్టు ఫోన్ చేసుకుంటూ ఉంటారు కొంతమంది, లేకపోతే ఎప్పుడు వెళ్ళిపోదామా అని కూర్చుంటూ ఉంటారు. ఏ ఇంద్రియం పనిచేయకూడదు క్లాస్లో కూర్చున్నప్పుడు, ఒకే ఒక ఇంద్రియం పనిచేయాలి. కళ్ళు కాదు, మనసు కాదు, ఒకే ఒక ఇంద్రియం అన్నీ క్లోజ్ చేసేసి ఒక్క చెవులు మాత్రమే నేను ఇన్స్పైర్ చేసినాను, నా రెండు చెవులు పనిచేయాలి అని చెప్పి చక్కగా చోట కూర్చుని, ఇవి ఎక్కడ కూర్చున్నా సరే సరే చెప్తున్నారు అని విని దాన్ని వెంటనే హృదయంలో స్టోర్ చేసుకునేలాగా కూర్చోవాలి. కూర్చునే సిస్టమ్ అది. అలా ఎవరైతే వింటారో 100% ఇన్స్పిరేషన్స్ మారుస్తే మనం చేంజ్ చేస్తే. అంతేగాని లేకపోతే ఓకే అనుకుంటే అది కాదు, దాన్ని అసలు నేను యాక్సెప్ట్ చేయాలి. అదే నేను అట్లాంటి నిత్యమైన బుద్ధితో క్రమంగా నెమ్మది నెమ్మదిగా ఒకేసారి స్పాంటేనియస్గా గీతాలో 7 శ్లోకాలు ఉన్నాయి, అదే పొద్దునకాల 7 శ్లోకాలు వచ్చాయని చెప్పి రాత్రి మొత్తం చదివేసి పొద్దునకాల మొత్తం మర్చిపోవద్దు. లేకపోతే సార్ చెప్పారు ఇది రోజు జీవితం వేస్ట్ చేసుకున్నాను, ఒక్కరోజులో 64 మాలలు చేసేయాలి, నాకు 35 65 రౌండ్స్ అని చెప్పి ఒక రాత్రి అంతా కూర్చుని పొద్దునకాల జ్ఞాపకం చేసేసి పడిపోయి, దట్ ఈస్ నాట్ కరెక్ట్. అందుకే నాలెడ్జ్ని సంగ్రహించేటప్పుడు, భక్తి చేసేటప్పుడు స్లోగా స్టెప్ బై స్టెప్ నేర్చుకుంటే మనకి చేంజ్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. లేకపోతే ఈ పాషాణం లాంటి హృదయం ఒకేసారి మారిపోదు, ఒకేసారి అన్నింటినీ విడిచిపెట్టలేదు. ఎందుకంటే ఇప్పుడు మనకి 60 మ్యాక్సిమం చాలా మంది పెద్దవాళ్ళు ఉన్నారు, దీంట్లో 60 క్రాస్ చేసిన వాళ్ళు ఎంతో ఈ భౌతిక ప్రపంచంతో సంబంధాన్ని ఏర్పరచుకుని ఉండుంటారు ఈ 60, లేకపోతే ఈ 30 సంబంధాన్ని ఏర్పరచుకుని ఉంటారు. నేను ఒక్కసారిగా ఈ భౌతిక బంధాలన్నీ వేస్ట్ అని అనుకోండి, ఈ సంబంధాన్ని తుచ్చమని అనుకోండి, మీరందరూ హర్ట్ అయిపోయారు ఎప్పుడైతే క్లాస్ గారి లేదు. అంటే ఇది కరెక్టా కరెక్ట్ కాదంటే వీళ్ళు చెప్తారు ఏదో ఏదో నిచ్చలది మన సంచలం స్థిరం తతస్తతో నియమ్యతరాత్మాన్యేవ చంచలత్వము మరియు అస్థిరత్వము కారణమున మనసు ఎచ్చట పరిభ్రమించినో మానవుడు దాన్ని అచ్చట నుండి తప్పక మరలించి ఆత్మవశమునకు గురి రావాలను. అంటే ఈ అన్కాన్స్టెంట్ మనసుని కాన్స్టెంట్ చేయడం అంటే ఇట్స్ నాట్ ఏ ఈజీ ప్రాసెస్ అని చెప్తారు. గోస్వామీస్
శారీరక స్థాయి నుంచి బయటకు వస్తారు. గోస్వామి అంటే ఇంద్రియాలని కంప్లీట్ గా వాళ్ళ అధీనంలో పెట్టేసుకుంటారు. వాళ్ళు ఋషికేశుడు ఏదైతే కృష్ణ ఉన్నారో ఇంద్రియాలకు అధిపతి ఋషికేశ్, ఋషికేశవ అంటారు కదా. ఇవి అంత ఇది కాదు సెన్సెస్ ని కంట్రోల్ చేయడం. రావణ బ్రహ్మ అనుకుంటాడు ఒక సందర్భాలో నీకు కంట్రోల్ చేసేసా నా సెన్సెస్ అనుకుంటాడు. ఒక్క సీన్ జరగంగానే అయిపోయింది. కానీ ఏదైతే మనం ఈమె తీసుకున్నాము ఇందాక మనం అదే సిచ్యువేషన్ ప్రహ్లాద్ని కూడా తీసుకుంటే, ప్రహ్లాద్ మీరు గమనించలేదు, ప్రహ్లాద్ని తెలుసు కదా మీకు, తను ఎప్పుడు ప్రహ్లాదుడు ఎప్పుడు హిరణ్యకశిప ఎన్ని రకాల టార్చర్స్ పెడుతున్నా కానీ అతను ఈవెన్ ఇంత కూడా షేక్ చేయలేకపోతాడు, ఇంత కూడా అతన్ని కదిలించలేకపోతాడు. ఎవరు? హిరణ్యకశిప. యాక్చువల్లీ ఇంత కూడా ఎందుకంటే భాగవతోత్తముడు ప్రహ్లాదుడు. ఏదైతే హయ్యర్ నాలెడ్జ్ మనం తీసుకుంటామో ఉన్నతమైన జ్ఞానాన్ని మనం సముపార్జించినప్పుడు తుచ్చమైన ఈ ఇంద్రియతో పెట్టుకునేటువంటి సంబంధం చాలా తుచ్ఛంగా అనిపిస్తుంది. అందుకే ఇక్కడ మళ్ళీ ఏం చెప్తారంటే కృష్ణ ప్రశంత మనసం యోగినం సుఖమోత్తమం ఉపైతే శాంతరజసం బ్రహ్మభూతాత్మా మనసు లగ్నం చేసిన యోగి తప్పక ఆధ్యాత్మిక ఆనందము అత్యంత పరిపూర్ణత్వమును పొందును. అతడు రజోగుణములకు అతీతుడై పరబ్రహ్మతో తనకు గల గుణైక్యమును గుర్తించును. ఈ విధముగా అతడు పూర్వ కర్మ ఫలములన్నింటినీ విముక్తుడవగలడు. దిస్ ఈస్ ద పాయింట్ ఇందాక మనం డిస్కస్ చేసినాయి. ఇప్పుడు ఈ ఒక్క పాయింట్తో బ్రేక్డౌన్ అయిపోతుంది. చూడండి, ఎప్పుడైతే మనం ఆధ్యాత్మికమైనటువంటి ఉన్నతమైన జ్ఞానాన్ని మనం ఎప్పుడైతే సముపార్జించి ప్రహ్లాదుడు లాగా మనం ఎప్పుడైతే ఆ భగవంతుడి యొక్క లీల అమృతాన్ని భాగవతోత్తముడని ప్రహ్లాదుని ఎందుకంటారంటే భగవంతుడికి సంబంధించిన కంప్లీట్ నాలెడ్జ్ తీసుకుంటాడు ప్రహ్లాద్. కంప్లీట్గా తీసుకుంటాడు కాబట్టి అతన్ని భౌతికమైనటువంటి వ్యక్తులు ఎవరు షేక్ చేయలేకపోతారు. భౌతికమైన వ్యక్తులు ఎవరు షేక్ చేయలేకపోతారు ఆయన్ని. అందుకే హిరణ్యకశిప ఎంత టార్చర్ పెట్టినా అతను శారీరక స్థాయిలో ప్రహ్లాదుడు జీవించేవాడు కాదు. కానీ చూసేదానికి అందరికి ఎలా ఉంటుంది ప్రహ్లాదుడు? ఆ ప్రహ్లాదుడు నడుస్తున్నాడు, ప్రహ్లాదుడు తింటున్నాడు, ప్రహ్లాదుడు పాలు తాగుతున్నాడు అని అనుకుంటారు. హిరణ్యకశిప చూసినప్పుడల్లా ప్రహ్లాదు అనుకుంటారు, నాన్న ముద్రన మాటినరా అనగరా నారాయణ అనగరా అంటే నారాయణ కొండ మీద చూసేస్తే నేను చూడలేను. కొండ మీద చూసే అంటే కొండ మీద రాక్షసులు ఏం చేస్తారంటే భటులు ఏం చేస్తారంటే రాజుగా రాజ్యం వారి కొండ మీద చూసేస్తాం, కొండ మీద తీసేస్తారు. అది శారీరక స్థాయిలో ఉంటే కొండ మీద కింద పడే డబ్బం పడతారు. కానీ ఆత్మస్థాయిలో ఒక పువ్వు ఏ మాదిరి అయితే కింద పడుతుందో, ముందు పెద్ద పువ్వు తీసుకుని మీరు కొండ పెద్ద కొండ ఆకాశంలాగా విమానం ఎక్కి ఇంటికి తీసి దాంట్లో చేసేయండి, కిందకి వచ్చేటికి దీనికి కాలు చేయి ఇరిగిపోతాయా? ఈ పువ్వుకి పువ్వు మాదిరి చక్కగా ఫ్లై చేసుకుంటూ హ్యాపీగా కిందకి వస్తాడు. అగ్నిలో కాలు చేయండి ప్రశాంతంగా హ్యాపీగా, ఎంత బాగుంది బాగుంది అనుకుంటాడు. నీటిలో తోసేయండి, రంపాలతో కోసేయండి, పావులు కరిపించేయండి, అతను ఏమి చేయలేదు. ఎందుకంటే భగవంతుడి పట్ల, భగవంతుని యొక్క ఆదేశాల పట్ల, భగవంతుని యొక్క జ్ఞాన సముపార్జన పట్ల పూర్తిగా నమ్మకం పెట్టేసుకున్నాడు. అందుకే ప్రహ్లాదు హిరణ్యకశిప ఏమి చేయలేకపోయాడు, ఏమి కదిలించలేకపోయాడు. అందుకే ఎవరైతే ఆ పూర్తి నమ్మకంతో మనం ఉంటామో, ఈ శ్లోకం మర్చిపోతా వినండి, నా ఎందు మనసు లగ్నం చేసిన యోగి, ఎవరు? ప్రహ్లాదుడు యోగే కదా. ఇంద్రియ స్థాయి నుంచి బయటకు వచ్చి గోస్వామి మాదిరి జీవిస్తాడు ఆయన ప్రహ్లాద్. అసలు ఇంద్రియ స్థాయి నుంచి బయటకు వచ్చేస్తాడు. ఎవరైతే గోస్వామిని పిలుస్తారంటే గోస్వామి సార్ అంటే ఇంద్రియ స్థాయిలో ఉండరు వాళ్ళు, ఇంద్రియ భోగ స్థాయిలో ఉండరు వాళ్ళు. అందుకనే ఇంద్రియాల నుంచి కంప్లీట్గా అవుట్లెట్ బయటకు వచ్చేస్తారు వాళ్ళు. అందుకే వాళ్ళని గోస్వామిని పిలుస్తారు. ఎవరైతే ఇంద్రియాలకు దాసులు అవుతాడో వాళ్ళని గోదాసులు అని పిలుస్తారు.
శాస్త్రం చేస్తుంది క్లియర్గా. ఇంద్రియాలకు బానిసైపోయిన అందరూ ఏమని పిలుస్తారు? గో దాసుడు. ఇంద్రియాలకు అతీతంగా ఉండేవాళ్ళు గోస్వామి. ఇప్పుడు మీరు గోస్వామి అవ్వాలనుకుంటున్నారా, గోదాసుడు అవ్వాలనుకుంటున్నారా? అలాంటి గోలు హయ్యర్లో పెట్టుకోవాలి. ఇప్పుడు కూడా ఇక్కడ ఏం చెప్తారంటే, ఎవరైతే ఇలాంటి హయ్యర్ భాగవత గీత సముపార్జన జ్ఞానాన్ని జ్ఞానాన్ని సముపార్జించిన వ్యక్తికి అత్యున్నత పరిపూర్ణత్వాన్ని పొందడమే కాకుండా అతడు రజోగుణానికి అతీతుడై సత్వగుణంలోకి వచ్చి సత్వగుణం నుంచి స్థాయిని దాటి విశుద్ధ సత్వానికి వచ్చి తన యొక్క అంటే ఒక హ్యూమన్ బాడీ తీసుకున్న తర్వాత కొన్ని గుణాస్ ఆటోమేటిక్గా తీల్కం ఏ శరీరం తీసుకుంటే. ఇప్పుడు మీరు చూడండి, శాస్త్రం చెప్తుంది యానిమల్ నుంచి తర్వాత హ్యూమన్ బీయింగ్ రావడానికి ఒక టూ యానిమల్స్ ఉంది. ఒకటి ఏంటో చెప్తారన్నా, ఇంకోటి సింహం. మీరు కాదు చూడండి, ఆవుకి మీరు ఎంత ఒక వన్ ఇయర్ ఫుడ్ పెట్టకుండా ఒక కోడిని కోసుకొచ్చి పెడితే తింటుందా ఆవు? సింహానికి తనకి సంవత్సరం తిండి పెట్టకుండా ఒక గడ్డి మొగ్గు వచ్చేసి తింటుందా? తన ధర్మ పర్ఫెక్ట్గా డీల్ చేస్తే రెండు అస్సలు చేంజ్ చేయండి. అదే మనిషికి గట్టిగా అది కదా, డాష్ డాష్ పెట్టే నేను తినేస్తాడు. అందుకే మనం ఫాలో లేదానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది, అవి రెండు అడ్వాన్స్ అయ్యేదానికి ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే వాటి ధర్మాన్ని పర్ఫెక్ట్గా డీల్ చేస్తాయి, వాటి ధర్మ పర్ఫెక్ట్గా డీల్ చేస్తాయి. ఇక్కడ ఏం చెప్తుందంటే, శారీరక స్థాయిలోంచి వచ్చినటువంటి గుణ ఏదైతే ఉండిందో, ఎప్పుడైతే నువ్వు ఆధ్యాత్మిక స్థాయిలోకి వచ్చావో, శరీరంతో వచ్చినటువంటి గుణ ఆధ్యాత్మిక స్థాయిలో నువ్వు ఉండినప్పుడు అవి ఆటోమేటిక్గా అంటే పూర్వజన్మ కర్మఫల ఏదైతే ఉండిందో అక్కడ భగ్నం అయిపోతే కాలిపోతాయి. కృష్ణ ఈ ఒక్క వర్డ్ 27 క్లియర్ డిస్క్రిప్షన్ మొత్తం చదవండి, బాగా అర్థం చేసుకోండి. మళ్ళీ కూడా చెప్తా, శరీరంతో పాటు పూర్వజన్మ కర్మ కూడా వస్తుంది. నువ్వు వద్దనుకున్నా కాదనుకున్నా 100% ఈ బాడీ వచ్చిందంటే దాంతోపాటు అది క్యారీ అవుతూ ఉంటుంది. కానీ 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 డాష్ 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 కమ 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 ఇక్కడ మనం దాన్ని భగ్నం చేసుకోవాలి. ఎలా? ఎస్, వెన్ యువర్ ఇన్ కృష్ణ కాన్షియస్నెస్ స్పిరిచువలైజ్డ్ అయినప్పుడు, నువ్వు నీ సెన్సెస్ పవిత్రీకరించుకున్నప్పుడు, పరిపూర్ణమైన దృఢ సంకల్ప కృష్ణుడి పట్ల పెట్టుకునినప్పుడు, కృష్ణాని అన్కండీషనల్గా నువ్వు ప్రేమని భగవంతుడితో ఎక్స్చేంజెస్ తీసుకుంటున్నప్పుడు, ఆటోమేటిక్గా నీ పూర్వజన్మ కర్మ అంతా డిస్ట్రాయ్ అయిపోతుంది. కానీ యాక్చువల్గా కృష్ణాని చెప్తారు కర్మ కన్ఫర్మ్గా యాక్షన్ కంపోజ్ రియాక్షన్ ఉంటుంది అని. కానీ అదే కృష్ణ మళ్ళీ చెప్తున్నారు ఇక్కడ, నువ్వు ఎప్పుడైతే హయ్యర్ టేస్ట్ తీసుకున్నావో లోయర్ టేస్ట్లు అన్నీ పోతాయి. వెన్ యు ఆర్ టేకింగ్ హయ్యర్ నాలెడ్జ్ లోయర్ చెత్త చెదరమంతా ఈ స్పిరిచువల్ లైఫ్లో ఈ ఆధ్యాత్మికమైన యజ్ఞంలో అవన్నీ కాలిపోతాయి. ఈ ఒక్క శ్లోక చదవండి మీకు అర్థమైపోతుంది, ఎంటైర్ సినారీ మొత్తం అర్థం, అర్థం చేసుకుంటే అర్థం అవుతుంది, లేకపోతే అర్థం కాదు. అందుకే ఊరికే అట్టు ఇట్టులాగా తడిపిల్లు ఆడుతూ వద్దామా మానేద్దామా లేకపోతే చేద్దామా చేద్దా అలా చేయొద్దు. ఎప్పుడు భక్తి భక్తి ఎప్పుడు చేసినా చూడండి పట్టుదల ఉండాలి. జస్ట్ నేను చావాలని చేస్తానని కృష్ణ కాన్షియస్ పెట్టడానికి పట్టుదల ఉండాలి, ఉత్సాహం ఉండాలి. కృష్ణ భక్తి చేయాలని ఉత్సాహం ఉండాలి, స్పిరిచువల్ అసోసియేషన్ ఉండాలి, మంచి భక్తుల సాంగత్యం ఉండాలి. నేను కొంతమంది చూస్తాను డెవోటీస్ని గౌడీ మట్టుకు వచ్చేవాళ్ళని, ఎందుకు వస్తారో వాళ్ళు తెలియదు. అదే ఇంకొంతమందిని గౌడీ మట్టులోకి వచ్చేవాళ్ళు కూడా చూస్తారు, వీళ్ళని చూస్తే ఎంత హ్యాపీగా అనిపిస్తుంది. వస్తారు చక్కగా దర్శనం చేసుకుంటారు, వాళ్ళ పని ఏదో వాళ్ళు చూసుకుంటారు, ఇంట్లో చెత్త కోరి చెప్పరు, ఆ చెత్త వీళ్ళు చూసుకోరు. వస్తారు చక్కగా కృష్ణ ఆ చరణాల మీద దర్శనం చేసుకుంటారు, అదే కృష్ణ కాసేపు ఓపుకుంటే కూర్చుంటారు, లేకపోతే ఇంటికి వెళ్ళి హ్యాపీగా. అలా ఒకలాంటి సాంగత్యం అలాంటి వ్యక్తులతో సాంగత్యం ఏర్పరచుకుంటే మనం స్పిరిచువల్గా అడ్వాన్స్ అయ్యేదానికి ఛాన్స్ ఉంటుంది. లేకపోతే మనం కూడా వాళ్ళతో పాటు వాళ్ళకే మనకే ఒక 5,000 చెత్త ఉంటుంది మన ఎత్తు మీద. ఇప్పుడు వాళ్ళతో మాట్లాడి ఆ చెత్త మన ఎత్తు మీద వేసుకుని మన తల ఇంకొంచెం 1,000 కొనుక్కోయడం అవసరమా? వాళ్ళు ఏదైనా చెప్తున్నప్పుడు అవునా వస్తారు ఒక 5 ఉందని చెప్పి వెళ్ళిపోవాలి. అవునా అవునా ఒకేషన్ ఉండి వాళ్ళు ఏదైనా భౌతికమైతే మనతో మాట్లాడుతున్నారు అని ఎవరైనా అనిపించినప్పుడు నువ్వు అక్కడి నుంచి వెళ్ళిపో.
అసలు అందుకే చైతన్య మహాప్రభు ప్రతాప్ రుద్ర ఎన్నిసార్లు అపాయింట్మెంట్ అడిగినా కానీ ఇవ్వలా. నేను బౌద్ధమైన కింగ్స్ తో ఎప్పుడు ఇంట్రాక్ట్ అవ్వను అని చెప్తాను. చైతన్య మహాప్రభు ఇలాంటి చైతన్య చరితాపుడు చదువుతున్నప్పుడు ప్రతాప్ రుద్ర ఎన్నిసార్లు అడుగుతాడు సార్ నాకు ఏదో విధంగా వీళ్ళందరూ ఆచార్యులు వాళ్ళందరినీ అడుగుతారు అనమాట. అద్వైత వీళ్ళందరినీ అడుగుతారు ప్లీజ్ నాకు ఎట్లా కూడా చైతన్య మహాప్రభు దర్శనం కల్పించండి, నేను రాజుగా నేను అడగడం లేదు, నేను చైతన్య మహాప్రభు దర్శనం కావాలని పరిజ్ఞపిస్తూ ఉంటాడు. నో చైతన్య మహాప్రభు ఎవరు అసలు దర్శనం ఎవరు, భౌతికమైన వ్యక్తులతో నేను ఇంటరాక్ట్ అవ్వనని చెప్తాను. అలా ఇంటరాక్ట్ అవ్వకపోతే భౌతికమైన వ్యక్తులు ఎలా చేంజ్ అవుతారు? ఆ తపన ఆ తాపత్రయం వాళ్ళలో కలగాలి. నాకు భగవంతుడే కావాలి, నాకు గీత జ్ఞానం కావాలి, లీలామృతి కావాలి అని దృఢ సంకల్పం పెట్టుకుని మనం ఉంటామో అప్పుడు నేను మన లాస్ట్ వీక్ క్లాస్ చెప్పలే చాలా మందికి ఎందుకు రాలేదు వాళ్ళకి అర్థం కాలే, నేను కావాలనే రాలా, నీకెవరికి అర్థం కాదు నేను ఎందుకు రాను. ఒక్కొక్కసారి నాకు ఏం పనున్నా కానీ ఈవెన్ నాకు ఒక 500 కోట్లు పక్కన పెట్టి క్లాస్ అంటే తీసేసి నేను క్లాస్కి వస్తాను. దట్ ఈస్ మై నేచర్. నాకు ఎవరైనా ఇంట్లో లేకపోతే ఇబ్బంది పెట్టినా నువ్వు వెళ్ళొద్దు, ఎవరన్నా ఇదైనా ఏమైనా క్లాస్ ఉందే వాళ్ళంటే నీకు క్లాస్ ఉంటుందా, నువ్వు ఇంకో 10 నిమిషాలు చచ్చిపోతావు క్లాస్ అంటే ఓకే నేను చచ్చిపోతాను కానీ నాకు క్లాస్కి కావాలి ఎందుకు తెలుసా? అయినా కానీ ఎందుకు రాలో తెలుసా? నీలో ఆ ఎంతసాస్టిక్ ఉండాలి. నేను క్లాస్ చెప్తే 1/2 hour వచ్చి వెళ్ళిపోతాను, మీరు సార్ రావట్లేదు, సార్ రావట్లేదు, ఎందుకు రావట్లేదు, ఎందుకు చెప్పట్లేదు, సరే ఎందుకు మా మీద కోపం వచ్చిందా, ఎందుకు రావట్లేదు, ఇలా ఇలా ఆలోచించడం వల్ల మీరు మీ లోపల చాంటింగ్ జరుగుతుంది, జపం జరుగుతుంది, వ్యాస ఆశ్రమాన్ని గుర్తు తెచ్చుకుంటున్నారు, గురుదేవుని గుర్తు తెచ్చుకుంటున్నారు, ఆతృత ఆటోమేటిక్గా ఆ సంకల్పం స్టార్ట్ అవుతుంది. అంతేగాని అమ్మాయి సార్ ఈ వారం లేదు క్లాస్ హ్యాపీ అనుకునే వాళ్ళు కూడా ఉంటారు, లేదు ఇవాళ సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ రండి సార్ నేను ఏం తప్పు చేశాను సార్ ప్లీజ్ సార్ అనేవాళ్ళు కూడా ఉన్నారు ఇదే క్లాస్లో. ఓకే ఎనీవే మనకి ఎప్పుడైతే సిన్సియర్గా మనం ఉంటామో 100% కృష్ణ మనకి అర్థమవుతుంది. ఎస్పెషల్లీ ఈ అమృతాన్ని తీసుకోవాలంటే సిన్సియారిటీ చాలా ఇంపార్టెంట్, ఫెయిత్ నమ్మకం దృఢ సంకల్పం చాలా ఇంపార్టెంట్. ఎన్ని పనులున్నా నాకు నాలెడ్జ్ కావాలి అనుకునే వాళ్ళే ట్రావెల్ అవుతారు కృష్ణతో, లేకపోతే వచ్చిన కురుక్షేత్రంలో చాలామంది ఉంటారు ఒక్కళ్ళే ఇద్దరు స్టిక్ ఆన్ అవుతారు. అది ఎలా అంటే నమ్మకం కృష్ణుని గురించి అర్థం చేసుకునే కొద్ది ఇంకా 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 నాకు నిజంగా నేను ఏదైనా ఒక బుక్ తీసుకుని చదివితే నాకు ఏం చేయాలనిపించదు. 2, 3, 4 నేను టైం చూసుకోను, అప్పుడు చదివిన దాకా నాకు నిద్ర పడ్డాను, ఆ బుక్ ఫినిష్ చేసేసేది. ఎందుకంటే కృష్ణుని తెలుసుకునే కొద్ది ఇంకా చదవాలి, ఇంకా చదవాలి, ఇంకా కృష్ణ ఇంకెంత ఇంకా ఇంకెలా అర్థం చేసుకోవాలి కృష్ణ అని చెప్పి అలాంటి ఉత్సాహం మనలో ఉండాలి. అప్పుడు భగవంతుడు మనకి ఆ ఇన్స్పిరేషన్ స్టార్ట్ చేస్తారు. లేదా ఒక టైం తీసుకుని క్లాస్ చెప్పాలంటే చాలా కష్టంగా ఉంటుంది, ఆ టైం అయిపోయింది క్లాస్ అయిపోయింది తెలిసినాను. ఎంత తెలుసుకున్నా కృష్ణ గురించి ఇంతే ఆచార్య చెప్తారు కదా, ఎంత తెలుసుకున్నా ఇంతే ఇష్ట కొంచెం ఇంకా 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 అనేది ఉండాలి. అలా ఉండినప్పుడు నాలెడ్జ్ మనకి ఇంకా పెరుగుతుంది, అప్పుడు భగవంతుడు మనకి సాక్షాత్కార స్పందుతాం, లేకపోతే చాలా కష్టం. ఓకే శ్రీమద్ భగవద్గీతకి ఆచార్య శిల ప్రభుపాదకి భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజ్ కి. ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉన్నాయా? ఎవరికైనా ఏమైనా డౌట్స్? సండే ఏకాదశి, ఏకాదశి క్లాస్ ఉంది ఎల్లుండి ఆదివారం కదా క్లాస్. ఇంకా అర్థం క్లియర్? ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎస్ ఓకే. యాక్చువల్గా మధ్యాహ్నం ప్రసాదాలు కొంతమంది తీసుకుంటే బాగుంటుంది, వెంకటేశ్వర ఒక మాట్లాడి డిస్కస్ రాధాకృష్ణ ప్రారంభం పేజ్ నెంబర్ 125.
అనౌన్స్మెంట్ ఏకాదశి ప్రసాదం ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే